चतुर्दश्यान्तु ये दीपान् नरकाय ददन्ति च तेषां पितृगणाः सर्वे नरकात् स्वर्गमाप्नुयुः। ప్రమాణం లేకుండా ఏ మాటని చెప్పేటటువంటి అలవాటు ఈ జన్మకి లేదు, పై జన్మకి ఉండబోదు. ఈరోజు నరక చతుర్దశి, దీన్ని నిజంగా ఎలా పలకాలంటే నరక చతుర్దశి. ఎంత గొప్ప, సంస్కృతం చాలా చాలా గొప్ప భాష, అది అన్ని భాషలకి మూలమైనటువంటి భాష. ఓ తల్లికి 10 మంది సంతానం ఉన్నారు అని అనుకుందాం. ఆ తల్లికి సంబంధించిన చీరలు, ఆమెకి సంబంధించిన ఆభరణాలు, ఇంకా ముఖ్యమైనటువంటివి ఆమె వాడే వస్తువులు అన్నిలలో అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రతి 10 మంది సంతానంలోనూ ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క వస్తువు అయినా ఖచ్చితంగా ఎలా ఉంటుంది, ఉండి తీరుతుంది కదా. అమ్మా నువ్వు పీట ఇక్కడ పెట్టావు, అమ్మా నువ్వు పూజ చేసుకునేటటువంటి గిన్నె ఇక్కడ ఉంచేశావు, అమ్మా నీ చీరలు ఇక్కడ ఉంచావు అమ్మా అని చెప్పి 10 మంది పిల్లలు కూడా ఎలా అయితే అంటారో, అలాగే సంస్కృతం అన్నిటికీ మాతృభాష కాబట్టి ఆ భాష నుండే అన్ని భాషలు పుట్టాయి కాబట్టి ఏ భాషని మీరు వెతికినా సరే ప్రతి భాషలోనూ సంస్కృత పదాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఇది కెట్టనటువంటి అప్రాచ్యుడైనటువంటి ఆంగ్లేయుడు ఎవడైతే ఉన్నాడో వాడు సంస్కృతం మీద పూర్తిగా ద్వేషం పుట్టేలా చేసి ఆంగ్లము సంస్కృతము పక్క పక్క పీటల మీద కూర్చునేటటువంటి వాడు రాస్తే గంజాయి పీల్చినటువంటి వాడికి బుద్ధి ఎలా పనిచేయదో అలా ఈ దేశంలో పుట్టి ఇక్కడ సంస్కృతి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ మాటల్ని నమ్మే దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం ఉండడం చాలా చాలా చింతించదగినటువంటి విషయం. ఇప్పటికైనా కళ్ళు కనీసం తెరుచుకుని మేల్కోగలిగితే ఆనందం. నర క చతుర్దశి, చతుః అంటే 4 ఎక్కువైన, దశి అంటే 10వ రోజు, చతుర్దశి అంటే 4 ఎక్కువైన, 10 అంటే 14వ రోజు. నర క, నరాన్ కాయతే ఇతి నరక. నరాన్ అంటే పుట్టి ప్రాణం కలిగినటువంటి వాడని, క బాధించేటటువంటి వాడెవరో వాడు నరకుడు. తనతో పాటు ఎవరైతే పుట్టున్నారో వాళ్ళందరినీ నిరంతరం ఏడిపించడమే వాడి పని, అలా ఉండేటటువంటి వాడు నరకుడు. వీడిని రాక్షసుడు అన్నారు. రాక్షసుడు అంటే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారండి రాక్షసుడు? కాదు, రాక్షసులు అంటే పెద్ద కోరలు, కొమ్ములు, మిడిగుడ్లు, ఒళ్ళంతా కూడా తుమ్మముళ్ళు లాంటి రోమాలు కలిగినటువంటి వాళ్ళని అర్థం చేసుకోకూడదు. ఏదైతే సరైనటువంటి ఆలోచనమో ఆ ఆలోచనకి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇతరుడికి హానిని కలిగించే ప్రతి వ్యక్తి కూడా నరకుడే, అంచేతనే రాక్షసులు అన్నారు. అటువంటి నరకుడు అనే పేరు కలిగే రాక్షసుడు ఎవరికో కలిగిన వాడు కాదు, సాక్షాత్తు భూదేవి పుత్రుడు, భూదేవికి కలిగినటువంటి వాడు. భూదేవి ఎప్పుడూ భయపడేది బాధపడేది ఒక్కటే, పుణ్యాత్ములు ఎంతమంది తన మీద ఉన్నా, ఎన్ని పర్వతాలున్నా, ఎన్ని నదులున్నా, ఎన్ని ఉద్యానవనాలున్నా, ఎన్ని 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 బరువు కలిగించే ఉన్నా ఏమాత్రం దుఃఖపడదు, చక్కగా అవలీలగా మోస్తూ ఉంటుంది. పాపాత్ముడుగా ఉంటే వాడి భారాన్ని మోయలేకపోతుంది. అంచేత భారతీయ హైందవ ధర్మం ఎంత గొప్పది అంటే ఆ తల్లి స్వయంగా తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, మహానుభావ ఈ పాప భారాన్ని భరించలేకపోతున్నాను, లోకంలో నరకులు ఎక్కువైపోయారు, తోటి మనిషిని పీక్కు తినేటటువంటి వాళ్ళు, తోటి మనిషిని బాధింపజేసేవారు, బాధ పెట్టేవారు ఎక్కువైపోయారు, అంచేత వాళ్ళందరినీ బాధించేటటువంటి లక్షణం ఉన్న ఏ నరకుడు ముందుగా మన పుత్రుడున్నాడో వాడిని వధించు అని స్వయంగా ప్రార్థించింది. భారతీయ హైందవ సంప్రదాయ ధర్మశాస్త్రాలని, పురాణ ఇతిహాసాలని కానీ చదివినట్లయితే విన్నట్లయితే వినిపించినట్లయితే బుద్ధి ఏర్పడుతుంది. ఏమని అంటే ఇంత గొప్పదా హైందవ ధర్మశాస్త్రం అని. ఎవరైనా సరే తమ పిల్లవాడు నేరాన్ని చేశాడు అని కానీ తెలిసినట్లయితే, అర్థమైనట్లయితే, ఎవరైనా ఆ విషయాన్ని చెప్పినట్లయితే వాడిని ఎలా రక్షించుకోవాలా అని చూస్తారు. కానీ భారతీయ హైందవ ధర్మశాస్త్ర సంప్రదాయం ఏమిటంటే దుర్మార్గుడైనటువంటి వాడిని పంపించేయడమే, ఈ లోకంలో లేకుండా ఉండేలా చేయడమే అనేది.
అంచేతనే హైందవ ధర్మశాస్త్రాలు చదివి చెడిపోయినటువంటి వాడు ఏ ఒక్కడూ మనకు కనిపించడు. అటువంటి నరకుణ్ణి వధింపజేసినటువంటి అద్భుతమైన రోజు ఈరోజు. అందుకే అభ్యంగ స్నానాన్ని చేసిన తర్వాత ఈ నరక చతుర్దశి రోజున పిల్లలందరినీ అక్కడ నిలబెట్టి గోగు కాడలకి ప్రత్యేకమైనటువంటి నూనెగుడ్డల్ని అలా వేలాడదీసి కట్టి వాటన్నిటికీ నిప్పు ముట్టించి పిల్లలందరినీ పిలిచేవరే వీడు నరకుడురా, ఇక్కడ మామూలుగా మనం గోగు కాడని పెట్టాం కానీ వీడిని ఒక మనిషిగా ఊహించుకోండి, వీడు పరమ దుర్మార్గుడు, నీచుడు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు, అంచేత వాళ్ళ అమ్మే స్వయంగా వధించవలసిందని చెప్తే వాళ్ళ నాన్న వీడిని ఇదిగో చంపాడు. ఇదిగో ఈ కారణంగా మనం కూడా మంచిగా ఉంటే లోకం అంతా మనని గౌరవిస్తుంది, లేని పక్షంలో అందరూ తిడుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలకి హితాన్ని బుద్ధిని బోధించేటటువంటి ఆ తెల్లవారుజాము రోజు ఏది అంటే నరక చతుర్దశి రోజు తెల్లవారుజాము. ఇంకో విశేషం, నరక చతుర్దశి రోజున స్వాతి నక్షత్రం ఉంటుంది ఆకాశంలో. యాం కామయే తద్హితరం ప్రియా స్యాదితి తాన్ నిష్ట్యాయాన్ దద్యాత్. వేదంలో మంత్రం ఇది. ఎవరైనా సరే తమ కూతురు ఆ పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెడితే రవే ఒకసారి పుట్టింటికి అని అంటే ఇక్కడ బాగుంది నాన్న, ఇక్కడ బాగుందమ్మా, కొన్నాళ్ళ యాగ వస్తాను అని నేవతు పితురాగచ్చతి. పుట్టింటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడకుండా అత్తిల్లే చాలా బాగుంది అని అనుకునేలా నీ కూతురిని నువ్వు చెయ్యాలి అనుకుంటే స్వాతి నక్షత్రంలో వివాహం చెయ్యి అని శాస్త్రం. అలా చేసినటువంటి వాళ్ళు ఎందరో సుఖ శాంతులతో ఉన్నారు. ఇవన్నీ మూఢ విశ్వాసాలు అని ఆగస్టు 15 రోజునో జనవరి 14 చేసుకుని దిక్కుమాలిన యాత్రలన్నీ లోకంలో పడుతున్నారు. ఓ పక్క బాధపడుతూ ఉంటారు కానీ ఒప్పుకోవడానికి మనస్కరించదు. ఇదేం మనస్తత్వం, ఇదే నిజమైన నరక లక్షణం, అంటే మనుషుల్ని బాధపెట్టే లక్షణం ఇదే. ఆలోచించుకు చూసుకోవాలి. అంచేత ఈ రోజున స్వాతి నక్షత్రం ఉదయిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రం ఉదయించినటువంటి కాలంలో తైలే లక్ష్మీర్జలే గంగా, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఈ ఒక్క రోజునే, ఈ నక్షత్రం ప్రవేశించిన రోజునే. జలే గంగా, స్నానం చేసేటటువంటి ప్రతి నీటి చుక్కలోనూ కూడా గంగానది ప్రవేశిస్తుంది. అంచేతనే ఈ రోజున పెద్దలైనటువంటి వాళ్ళు, సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు అబ్బాయి గంగా స్నానం అయిందా అంటారు. అంటే ప్రతి నీటి చుక్కలోనూ గంగమ్మ తల్లి వస్తుంది కాబట్టి స్నానం చేశావంటే గంగలో స్నానం చేశావా అని. అలాగే తైలే లక్ష్మీ, రాసుకునేటటువంటి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అవి లక్ష్మీ అనుగ్రహ అభూత్వా, నీకు లక్ష్మీ అనుగ్రహం లభించిందా అని అడిగేవారు. పాతకాలపు మాటల్ని గౌరవించినట్టయితే సంప్రదాయం అలా ప్రవహిస్తూ ఉంటుంది, సంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళం కూడా అవుతాం మనం. అంచేతనే ఈ నరక చతుర్దశి రోజున తల్లి తన పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని పక్క పక్కన పీటల మీద కూర్చోబెట్టి వాళ్ళ తల ఈ మధ్యభాగంలో ఉండే బ్రహ్మరంధ్రం మీద నువ్వుల నూనెలో ఇదిగో ఈ 2 వేలు, బొటన వేలు, ఈ చూపుడు వేలు, చిటికిన వేలు కాకుండా ఈ 2 వేళ్ళని జాగ్రత్తగా నూనెలో అద్ది, అద్దినటువంటి దాన్ని గట్టిగా ఈ బ్రహ్మరంధ్రం మీద ఇలా పెట్టి గట్టిగా నొక్కాలి. బ్రహ్మరంధ్రం తెరుచుకోగలిగిన శక్తి, తెరిపించగలిగిన శక్తి అమ్మ ఈ 2 వేళ్ళకి ఉందని మా అమ్మగారు అలా చేసేవారు. ఇంకా కొంతమంది కూడా చేస్తూ ఉండేవారేమో తెలియదు కానీ చివరి రోజు వరకు కూడా అలా చేసినటువంటి సందర్భాలే. ఎంత గొప్ప విశేషం, ఒక్కసారి అలా తలుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. అలా అందరికీ నువ్వులని ఇలా స్వచ్ఛంగా అద్దిన తర్వాత అక్షతల్ని వేస్తూ వచ్చిన శ్లోకము, మంత్రము, కీర్తను, పద్యము, పాట ఏది రాకపోతే సుఖంగా ఉండు నాయన, సుఖంగా ఉండవే అమ్మాయి అని ఆశీర్వదిస్తే తల్లి నుంచి వచ్చినటువంటి కంఠధ్వనికి సంబంధించిన అక్షరాలు మంత్రాలుగా రక్షింపబడతాయి పిల్లలకి. సమయాన్ని తీసుకుని ఆ విధంగా ఈ నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున వాళ్ళని లేపి ఇలా నూనె చక్కగా రాసి అక్షతల్ని వేసి ఒళ్ళంతా కూడా బలంగా పట్టి రుద్దాలి ప్రతి తల్లి తన పిల్లల్ని. లోకంలో కళ్ళు వేరు, ఎక్స్రే కళ్ళు వేరు. తల్లికి ఎక్స్రే కళ్ళు ఉంటాయి, మామూలు కళ్ళు కాదు.
పిల్లవాడి యొక్క శరీరం మీద ఎక్కడ పొక్కులు ఉన్నాయి, ఎక్కడ ఎరుపు దద్దుర్లు ఉన్నాయి, ఎక్కడ గడ్డలు ఉన్నాయి, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఏ మచ్చ ఎంత పెరుగుతుంది, అలా పూర్తిగా గమనించగలిగినటువంటి శక్తి ఆ గూటిలోంచి వచ్చినటువంటి ఈ శిశువులు కాబట్టి ఆ గూటిని రక్షిస్తూ ఉండే తల్లికి మాత్రమే తెలుస్తుంది. దురదృష్టవశాత్తు నరక చతుర్దశి రోజున కూడా మళ్ళీ పదింటికే నిద్ర లేచామనుకోండి, ఏ విధమైనటువంటి ఆ ఆనందాన్ని పొందలేం, ఈ శక్తి మనకి లభించే అవకాశం ఉండదు. కొద్దిగా గమనించుకు చూసుకోగలగాలి. ఇలా ఒళ్ళంతా నూనెని పట్టించిన తర్వాత ముహూర్తకాలం తిష్ఠేత్, 48 నిమిషాల సేపు ఆ నువ్వుల నూనెతో సంతానాన్ని నాననీయాలి. అలా నాననట్టయితే ఈ శరీరంలోనికి ఆ నువ్వుల్లోని బిందువులన్నీ కూడా ఇంకి ఏ ప్రతి శరీరానికి ఉండేటటువంటి రోమరంధ్రంలో అంటే వెండ్రుక కింద చిన్న గొయ్యిందో ఆ గోతిలో ఇలా మార్గాల మీద వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు పడ్డటువంటి ఆ దుమ్మంతా కూడా పెరిగిపోయి గడ్డగట్టి ఉంటుందో అదంతా ఈ నూనె కారణంగా మెత్తబడటమే కాకుండా ఈ నూనెని లోపలికి పోనిస్తుంది, ఆ మట్టిని మెత్తది అయ్యేలా చేస్తుంది. అప్పుడు చక్కనైనటువంటి సున్నిపిండిని తీసుకుని బలంగా నలుస్తూ పూర్తిగా ఒళ్ళంతా గట్టిగా రుద్దితే ఏ కేశనాళికంటామే మనం, అంటే వెండ్రుక ఎంత సూక్ష్మంగా ఉంటుందో అట్లా కేశనాళికల్లా ఉండేటటువంటి రక్తనాళికలలో దాగున్నటువంటి లోపలి గోడల్లో ఎక్కడైనా ఈ రక్త ప్రసరణం ఆగి ఉన్నట్టయితే బలంగా రుద్దేటటువంటి కారణంగా ఆ రక్తనాళికలో ఈ రక్తం తిరిగి మళ్ళీ ప్రవహించేటటువంటి అవకాశం వస్తుంది. ఇవన్నీ చేసుకోకపోవడం, అబ్బో గడ్డగట్టేసిందండం, నువ్వు రా నా దగ్గరికి, నేనున్నానుగా వైద్యుడు, నన్ను వెంటనే తెగొట్టడం, ఇంకోటి ఇంకోటి బిగించడం, పంపించడం, 2-3 లక్షలు వారు దానికి సంబంధించిన పరిహారంగా తీసుకుంటూ ఉండడం, ఇవన్నీ లోకల్లో మనం చూస్తున్నదే. అంచేత నరక చతుర్దశి రోజున ఈ చేయబడేటటువంటి స్నానం ఏది ఉందో దీన్ని అభ్యంగ స్నానం అంటారు తప్ప అభ్యంగన స్నానం అంటాం పొరపాటు. అలాగే తలకి కూడా బట్టిగా నువ్వులను రాసిన తర్వాత కుంకుడుకాయని మాత్రమే కొట్టి ఆ పులుసుతోనే పూర్తిగా కానీ రుద్దినట్లయితే తలని, ఈ కుంకుడుకాయకు ఉండేటటువంటి చేదుతనం ఏది ఉందో అది శిరోజాలకి బట్టి ఈ పిలు పేలు ఇతరమైనటువంటి ఏమీ లేకుండా చేస్తాయి. అంత శరీర ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి అద్భుతమైనటువంటి పండుగ రోజు నరక చతుర్దశి రోజు. అయితే కేవలం స్నానం చేయడమే నరక చతుర్దశి రోజున చేయవలసిందా కాదు. చతుర్దశ్యాంతు ఏ దీపాన్ నరకాయ దదంతి చ, ఈ రోజున కూడా నిన్నటి రోజున బలిత్రయోదశి నాడు ఎలా అయితే దీపాలను ఇచ్చామో అలా ఈ రోజున కూడా మట్టి ప్రమిదిలో ఒక్కొక్కరు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని నిన్న వెలిగించినట్టుగానే వెలిగించి బ్రాహ్మణ్ణి కాదు వాడు ఇవ్వాల్సింది, నరకునికి నేను ఈ దీపాన్ని ఇస్తున్నాను అని ఇంటి ముందు భాగంలో నరకుణ్ణి తలుచుకుంటూ అట్లాంటి దుర్లక్షణాలు మాకు లేకుండా ఉండేలా చేయవయ్యా శ్రీ మహావిష్ణు, భూదేవి నీ మీద మేము నివసిస్తున్నాం కాబట్టి ఆ విష్ణు అనుగ్రహం కావాలి కాబట్టి ఇదిగో నరక దీపాలని మేము పెడుతున్నామని ఇంటి ముందు పెట్టే తేషాం పితృగణ సర్వే నరకాత్స్వర్గమాప్నుయు, ఏ పితృదేవతలందరూ కూడా ఇదిగో ఈ భాద్రపద బహుళ పాడ్యమి అంటే సరిగ్గా వెనుక 4 రోజుల క్రితం ఈ లోకానికి వచ్చారో వాళ్ళు, మా మనవడు పెట్టాడు దీపాలు, మా మనవరాలు పెట్టిన దీపాలు, మాకు స్వర్గానికి వెళ్ళేందుకు తగినటువంటి తోవకి అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి ఈ దీపాలని ఎంతో ఆనందపడుతూ నరకానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీపాల కాంతిలోంచి నరకం నుంచి కాకుండా మళ్ళీ స్వర్గం వైపు ప్రయాణించేటటువంటి ఆ మార్గానికి ఈ దీపకాంతులు ప్రసరిస్తాయి ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టి పెద్దలందరినీ తలుచుకుని ఒక్కొక్కరి పేరిట ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క కుటుంబ సభ్యుని చేత వెలిగింపచేసి అక్కడ అలా పెట్టడం ఏదైతే ఉందో అది నరక చతుర్దశి నాడు చేయవలసిన అమోఘమైనటువంటి పనిని. ఇలా చేస్తే అది పండుగ నాడు చేసేటటువంటి పని తప్ప జంతువు చచ్చాక వచ్చేటటువంటి కొవ్వుతో ఏర్పాటు చేయబడ్డ దీపాన్ని పెట్టి కొవ్వొత్తుల్ని మేము వెలిగించేసాం ఇచ్చేసామంటే దానివల్ల ఏ ప్రయోజనము సిద్ధించదు సరికదా. సంప్రదాయాన్ని ధ్వంసం చేసిన పాపం కూడా మనకు వస్తుంది కాబట్టి కాస్త ఇలా ఆచరిద్దాం ఆలోచించి పితృగణాలు ఎవరైతే ఉంటారో పితృదేవతలకి వాళ్ళ అనుగ్రహాన్ని ఈ దీపాలని దానం చేస్తూ పొందుదాం. ఈ రోజున అంత గొప్పదైనటువంటి రోజు నరక చతుర్దశి రోజు. స్వస్తి.